సమీపిస్తున్న వేళ వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయి. గోదావరి తీరాన రాజకీయం కొత్త దారులు వెతుక్కుంటుంది. అసలు ఏం జరుగుతుంది ఈ వీడియోలో చూద్దాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసమ్మతి స్వరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై వ్యతిరేకతతో గత వారం జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి డుమా కొట్టేశారు వైసీపీ జనరల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు ఆయన మద్దతుదారులు వెంకయ్యపాలెంలో ఏకంగా ఆత్మీయ సమావేశం పెట్టి మంత్రి వేణుపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. బోస్ దయతో గెలిచి ఆయనకే వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతారా అంటూ కన్నెర్ర చేస్తున్నారు వైసీపీ నేతలు, బోస్ అనుచరులు. మంత్రి వేణు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల ముందు బోస్ని మండపేట పంపింది అధిష్టానం. ఆయన స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని నిలబెట్టింది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం నేతలు కావడంతో సర్దుకుపోతారని అధిష్టానం భావించింది. అయితే గత ఎన్నికల్లో బోస్ ఓటమి పాలయ్యారు, కానీ మంత్రిగా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. అయితే బోస్ని కొన్నాళ్ల తర్వాత మంత్రిగా తప్పించి రాజ్యసభకి పంపారు జగన్. బోస్ స్థానంలో గోదావరి జిల్లాల నుంచి వేణుకి అవకాశం ఇచ్చారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా కాలం కలిసొచ్చి మంత్రి అయ్యారు వేణు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వేణుకి బోస్కి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. బోస్ అనుచరులని మంత్రి వేణు నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఇది క్రమంగా పెరిగి పెద్దదైతే నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయే వరకు వెళ్ళింది. జూలై 16 ఆదివారం నాడు బోస్ వర్గం ప్రత్యేకంగా సమావేశమై మంత్రిపై తీవ్ర విమర్శలు చేసింది. మంత్రి కుమారుడి అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఆరోపించడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. 2019లో మంత్రి గెలుస్తారని ఆయన భార్య కూడా ఊహించలేదని, కానీ బోస్ అండదండలతో గెలిచి ఇప్పుడు ఆయన అనుచరులని తొక్కిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు బోస్ అనుచరులు. రామచంద్రాపురం రాజకీయం ఇలా కాక మీదుంటే కాకినాడ పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా బీసీ నేతలు గ్రూప్ కడుతున్నారు. ఇక్కడ కూడా బోస్ అండదండలతో కేంద్ర పాలిత ప్రాంతం యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు బీసీల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మల్లాడికి కాకినాడ ఎమ్మెల్యేకి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. యానంలో మల్లాడి ఓటమికి ద్వారంపూడి పనిచేశారని ఆయనకు కోపం. అంతేకాదు, మల్లాడి ప్రత్యర్థి అశోక్కి కాకినాడ ఎమ్మెల్యే పుష్కలంగా సహకరించారని, అందుకే యానం తన చేజారిపోయిందని రగిలిపోతున్నారు మల్లాడి కృష్ణారావు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పగ తీర్చుకునేలా బీసీలను ఏకం చేస్తారని కృష్ణారావు చెప్తున్నట్లుగా వైసీపీ కార్యకర్తల్లో టాక్ నడుస్తుంది. అయితే కాకినాడ కేంద్రంగా ఒకవైపు బోస్, మరోవైపు మల్లాడి బీసీ ఫెడరేషన్ మీటింగ్ పెడుతుండడం సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరుల్లో గుబులు రేపుతోంది. గతంలో బోస్ ద్వారంపూడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఆ ఇద్దరికి నప్పదని చెప్తుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి సభా సమావేశాలు నిర్వహించడం పార్టీకి నష్టం కలిగిస్తుందని కార్యకర్తలు మదనపడుతున్నారు. బోస్ ప్రత్యక్ష పరోక్ష సహకారం ప్రమేయంతో రామచంద్రాపురం కాకినాడ రాజకీయాలు మలుపు తిరుగుతుంటే జగ్గంపేటలో కుమ్ములాటలు అంతకుమించి అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు. ఈయనకు పోటీగా ఇప్పుడు మాజీ మంత్రి తోట నరసింహం కుమారుడు రామ్జీ రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్న తోట కుటుంబం ఆకస్మిక ఎంట్రీతో ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా తమ నాయకుడు కష్టపడి పనిచేస్తే ఇప్పుడు తోట కుటుంబం ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యకర్తల్లో చీలికకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే మద్దతుదారులు. ఆత్మీయ సమావేశాలంటే అందరినీ పిలవాలి, కానీ కొందరికే పరిమితం చేయడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైనా సరే, ప్రస్తుతానికైతే గోదావరి తీరంలో వైసీపీ పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. కొంతకాలంగా నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయినా సమన్వయం
చేయకుండా అధిష్టానం కాలక్షేపం చేసిందని ఇప్పుడు ఏకంగా రీజనల్ కోఆర్డినేటర్ కేంద్రంగానే అసమ్మతి కార్యకలాపాలు జరుగుతుండడం పరిస్థితిని మరింత దిగజార్చిందని మదనపడుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికైనా హైకమాండ్ ఫోకస్ పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేది కార్యకర్తల అభిప్రాయం. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గ్రూప్ తగాదాలు కామన్ అనుకోవాలా లేక ఇలా వదిలేస్తే ఇదే ప్రమాదంగా మారుతుందా? ఇప్పుడు ఈ వ్యతిరేకతల మీద సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.